యుద్ధం ప్రారంభమయ్యాక రష్యాకి అనేక దెబ్బలు తగిలినాయి. కాకపోతే ఒక బల్క్ అంటే భారీ ప్రాణ నష్టం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. అకస్మాత్తుగా ఉక్రెయిన్ వాళ్ళు చేసినటువంటి మెరుపు దాడులు లేకపోతే గెరిల్లా దాడుల సందర్భంగా రష్యన్ సైన్యం చనిపోయినటువంటి సందర్భాలనే వాళ్ళ హెలికాప్టర్లు కూలినయి ఉన్నాయి, వాళ్ళ విమానాలు కూలినయి ఉన్నాయి. ఒక్కో దాంట్లో ముగ్గురో నలుగురో అట్లా ఉంటుంటారు. అలాగే వాళ్ళ కాన్వాయ్ మీద అటాక్ చేసినప్పుడు 30 మందో 40 మందో చనిపోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఒకేసారి భారీగా మరణం మాత్రం నల్ల సముద్రంలో ఆ రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ నౌక, అది కీలకమైనటువంటి యుద్ధ నౌక మస్కవా ధ్వంసం సందర్భంలో జరిగింది. ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి మిస్సైల్స్తో దెబ్బతిన్నది కాస్త ఒడ్డుకు తీసుకొచ్చేందుకు రష్యా ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. ఓవరాల్గా 500 మందికి పైగా ఉన్నటువంటి ఈ యుద్ధ నౌకలో కేవలం 50 మందిని మాత్రమే సేవ్ చేయగలిగారు. 452 మంది సిబ్బంది చనిపోయారు. 58 మందిని సురక్షితంగా టర్కీ నౌక ద్వారా రక్షించగలిగారు రష్యన్స్. మిగతా వాళ్ళందరూ అందులోనే ఉండిపోవడంతో ఉక్రెయిన్ మిస్సైల్ దాడిలో మస్కవా శాంతం మునిగిపోయింది. ఈ సంఘటనలో నౌక కమాండర్తో సహా 452 మంది సిబ్బంది మృతి చెందారన్నటువంటిది అధికారికంగా చెప్పాల్సి వచ్చింది. ఈ సంఘటన జరిగినప్పుడు యుద్ధ నౌకలో 510 మంది సిబ్బంది ఉన్నారన్నటువంటిది చెప్తున్నది. ఆందోళనకరమైన విషయం ఏంటంటే మునిగిన ఆ యుద్ధ నౌకలో 2 అణువారు హెడ్లు ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం, ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న అంశం.